కర్ణాటక జిల్లా కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లాలో రెండు వేల పద్నాలుగులో అగ్రవర్ణాలు మాదిగల గుడిసెల మీద దాడి చేసి గుడిసెలను తగలబెట్టినాయి చిన్న సినిమా థియేటర్లో ప్రారంభమైనటువంటి ఈ కథ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి అగ్రవర్ణాలు పోయి దళితుల గుడిసెలను తగలబెట్టి వారిని చిత్రహింసలకు గురి చేయడంతో నిన్న కర్ణాటకలోని సెషన్స్ కోర్టు ఒక తీర్పునిచ్చింది తొంభై ఎనిమిది మంది అగ్రవర్ణాలకు జీవిత ఖైదు విధించింది తొంభై ఎనిమిది మందికి ఒకేసారి జీవిత ఖైదు విధించింది కేసు కొనిపోయారు అంటే అక్కడ చట్టం న్యాయం అనేది లేకపోతే అదే ఆటవిక న్యాయం అయ్యేది వాళ్ళ దగ్గర పెట్టింది మనందరికీ తెలుసు కారం చెడు చుండూరు ఇవన్నీ అసలు మారణహోమం జరిగి సచ్చిపోతే కూడా సాక్ష్యం లేక అంత నిర్దోషులేరు అసలు ఎవ్వరు తప్పే చేయలేదు అన్నట్టు తీర్పులు కూడా వచ్చేసి మీ అందరికీ తెలుసు సో కాబట్టి ఇక్కడ న్యాయదేవతకు కళ్ళకు గంతలు ఇప్పిన తర్వాత తొంభై ఎనిమిది మంది అగ్రవర్ణాలకు జీవిత ఖైదు పడ్డది కర్ణాటకలో ఇప్పుడు న్యాయదేవత కంటికి కట్టినటువంటి బట్ట ఇప్పొద్దని ఒకగలు ఇప్పాలని ఒకగలు ఆ బట్ట ఇప్పేసిండు చీఫ్ జస్టిస్ గారు ఈ కన్నులు ఉండకూడదు ఉండాలి కదా అని తీసేసిండు ఆ తర్వాత వాళ్ళు బార్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇది ఎట్లా ఎట్లెట్లా తీస్తారు అని చెప్పి వాళ్ళది వాళ్ళు లలి స్టార్ట్ చేసారు ఏదేమైనప్పటికీ న్యాయస్థానాల్లో కొంత పెద్దవాళ్ళకు న్యాయం జరుగుతూ ఉన్నా కొంత మాత్రం అక్కడో అక్కడో నిమ్న వర్గాలకు న్యాయం మాత్రం దొరుకుతుంది ఒక విచిత్రమైన ఘటన ఇటీవల నా దృష్టికి వచ్చింది హుజూర్ నగర్లో రెండున్నర నెలల క్రితం అదృశ్యమైనటువంటి మైలను ఇప్పటి వరకు మన పోలీసులు ట్రేస్ చేయలే పాపం వాళ్ళకి తెలియదు అమాయకులు అమాయకులు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వీడికి వచ్చి బోర్ నేడుస్తూ ఉంటే వాళ్ళకి చెప్పిన హెబియస్ కార్పస్ పిటిషన్ అని ఉంటుంది హైకోర్టులో వేయాలని ఇవాళ వేయబోతా ఉన్నారు వాళ్ళు అంటే సామాన్యులకు అసలు న్యాయం ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు ఎట్లా మనం మనం రక్షించుకోవాలనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ దేశంలో కాబట్టి అందరు కూడా న్యాయాన్ని తెలుసుకోవాలి చట్టాలను తెలుసుకుంటేనే అందరికీ మంచిది న్యాయం జరుగుతుంది ఈ వీటినే కాదు జరిగే మోసాలని కూడా తెలుసుకోవాలా సింగరేణిలో పరీక్షలు పెట్టిరు సింగరేణిలో పరీక్షలు పెడితే కట్ ఆఫ్ ఎట్లు చూస్తారా ఒక్కసారి సింగరేణి కాడ పెట్టే పరీక్షలు సింగరేణులో యాభై ఆరు మార్కులకే యాభై ఆరు మార్కులకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం ఈడబ్ల్యూఎస్ఓలకు వస్తుంది అగ్రవర్ణాలకు ఇక్కడ యాభై ఏడు మార్కులు వచ్చినా రాదు బీసీడీ వాళ్ళకు ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ దాంట్లో బీసీబీ వాళ్ళకు డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినా రాదు ఇక ఇక్కడ డెబ్బై ఎనిమిది వస్తే వస్తుంది ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీలో ఎస్సీలో ఎస్సీలకు అరవై ఐదు మార్కులు వచ్చినా రాదు ఉద్యోగం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాభై ఎనిమిది మార్కులకే వస్తుంది ఎస్సీ ఆడబిడ్డకు డెబ్బై మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు యాభై ఒక్క మార్కులకే రెడ్డోల బిడ్డకు అగ్రవర్ణాల పిల్లలకు ఉద్యోగం వస్తుంది ఇక్కడ ఇది ఇంకోటి ఏది సబోవర్ సీసట ట్రైనింగ్ అంటే ఇది సివిల్ ఉద్యోగం ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు డెబ్బై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది ఎస్సీ లోకల్ వాళ్ళకు కూడా గంతే దాదాపుగా ఉంది ఇక వీళ్ళకైతే బీసీడీ బీసీ బీకైతే డెబ్బై మూడు మార్కులు వచ్చినా రాదు డెబ్బై ఐదు వచ్చినా రాదు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎంతుంది డె రెండు పాయింట్ ఆరు ఏడు శాతం వచ్చింది ఎస్టీ లోకల్ లంబాడ ఆదివాసీ గోండు గిరిజన వాళ్ళకు డెబ్బై నాలుగు మార్కులు వస్తే ఉద్యోగము అగ్రవర్ణాలకు డెబ్బై రెండు మార్కులకే ఉద్యోగం వస్తుంది ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనిలో ఎస్టీ లోకల్ ఆడ పుట్టినటువంటి వాళ్లకు అరవై నాలుగు మార్కులకు అరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు సేమ్ ఎస్టీ లోకల్స్తో సమానంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు డె తర్వాత బీసీడీకి డికి డెబ్బై ఇగో వాళ్ళ బీసీబీ బిసి లేది అది అయిపోయింది దాని కథ ఎప్పుడు ఇగో ఇట్లా జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్స్ ఎస్టీ లోకల్ ఎస్టీ వాళ్ళకు అరవై ఎనిమిది మార్కులు వస్తే వస్తుంది అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై ఐదు మార్కులకే వస్తుంది ఇగో ఇవి ఇవి న్యాయం పట్ట జరుగుతున్నటువంటి ఉద్యోగాల దోపిడీ ఈడబ్ల్యూఎస్ ఈఎస్ కోటాను ఫిక్స్ చేయకుండా తెలంగాణ ప్రజలకు మీరు ఏం మంచి చేస్తామన్నా కూడా అది మంచిది కాదు అది అన్యాయమే ఇన్ని రోజుల నుంచి ఒత్తుకుంటే కూడా అయినా మనం మనం అన్నికి లేదులే ఎందుకంటే మన వాడు కాదు కదా అక్కడ ఉన్నది అమలు చేసే కాడ మన వాడు లేడు కాబట్టి ఇట్లే ఉంటాడు ఇక వెలుగు పత్రికలోకి వెళ్దాం వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు కొత్తగా పదమూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు తీసుకొస్తా ఉన్నారట ప్రస్తుతం ఉన్న ఆరు అథారిటీల జిల్లా విస్తరణకి పరిధి జిల్లా మొత్తానికి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొత్తగా లడఖ్ లో భారత్ చైనా బలగాలు వెనక్కి తీసుకున్నారట తూర్పు లడఖ్ లోని డెంచోక్ తర్వాత ప్రాంతాల నుంచి భారత్ చైనా బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది ఈ నెల ఇరవై తొమ్మిది నాటికి ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఆర్మీ వర్గాలు శుక్రవారం వెల్లడింది శాంతి చర్చలు జరుగుతూ ఉన్నా ఇక సౌత్ స్టేట్స్ పై కేంద్రం వివక్ష ఎన్డీఏ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తున్నది సీఎం రేవంత్ మేము సంపద సృష్టిస్తుంటే ఆ సొమ్మును నార్త్ స్టేట్స్కు పంచుతున్నది జీడిపిలో సౌత్ వాటా ముప్పై శాతం ఉంటే పదహారు శాతం జనాభాలు ఎక్కడ నిధులైంది తెలంగాణ చెల్లించే ప్రతి రూపాయలు నలభై పైసలే వెనక్కి పన్నుల వాటా ప్రాతిపదికన ఇవ్వాలి పోరాటానికి సౌత్ స్టేట్స్ సిద్ధమైతే తాను నాయకత్వం వహిస్తానని వెళ్ళడి ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో ప్రసంగం ముఖ్యమంత్రి గారిని నేను కూడా ఒకటి మంచిగా అడగదలుసుకున్నా సొమ్మేమో సౌత్ది సోకేమో నార్త్ అంటున్నావు ఇక్కడ సొమ్మేమో బీసీలది పంచక తింటుందే ఓసీలు ఇవేవా ముద్ర లోన్స్ ఇదేనా సొమ్మేమో బీసీలది పంచక తింటుంది ఎవరో చూద్దాం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఇక్కడ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీ ఏది ఓసీలకు ఎనిమిది పర్సెంట్ ఉంటే వాళ్ళకు నూట యాభై ఎనిమిది కోట్లు రావాల్సి ఉంటే పదమూడు వందల కోట్లు ఇచ్చారు వాళ్ళకు ఇక్కడ బీసీలకు అరవై రెండు శాతం ఉన్న పన్నెండు వందల ముప్పై రెండు ముప్పై ఒక్క కోట్లు రావాల్సి పన్నెండు వందల ముప్పై ఒక్క కోట్లు రావాల్సి ఉంటే నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు ఇచ్చారు మరి ఈడ 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 యవన్ సొమ్ము ఎవరు తింటున్నట్టుగా ఈడ ఈడ బీసీ పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను ఈడబ్ల్యూస్ పేరు మీద అక్రమంగా ఎత్కపోతా ఉంటే దీనిపైన సమాధానం ఇన్సారు మనది ఇక్కడ ఉన్నటువంటి సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఓసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం అమలు చేస్తూ ఉంటే మరి ఈ వివక్ష సంగతి ఏంది ఎస్ సౌత్ ఇండియాకు అన్యాయమే జరుగుతుంది దానికి నువ్వు నాయకత్వం వహిస్తావో ఇంకేం చేస్తావో అది నీ ఇష్టం కానీ మరి ఈ ప్రజలకు అన్యాయానికి గురవుతున్నటువంటి ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో నూటికి అరవై శాతం ఉన్న బీసీలు వాళ్ళకు రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది తొమ్మిది వేల కోట్లు పేరుకే అది మళ్ళీ అది అది వస్తుందా సస్తుందా తర్వాత విషయం ఇక రెండు లక్షల తొంభై వేల కోట్లలో రెండు లక్షల తొంభై ఒక వేల కోట్లలో తొమ్మిది వేల కోట్లు పెడితే ఈ దీని సంగతి ఏం సార్ మరి నువ్వు నాయకత్వం ఆడిపోయి వైద్యు తర్వాత కానీ దీని సంగతి ఏంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగాల దోపిడి సంగతి ఏంది నిధుల దోపిడి సంగతి ఏంది వీటిపైన కూడా మనం క్లారిటీ ఇవ్వాలి కదా సార్ ఆడికి పోయి పోరాటం చేయద్దు ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఇప్పుడు నాయకత్వంలో లేమేం లేదు మస్తుకున్నారు అటు అటు పోతే తమిళనాడు కడ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు విషయం ఏంటంటే ఈడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద దృష్టి పెట్టి ఫస్ట్ ఈడ ఈడబ్ల్యూఎస్ కోట రూపంలో ఓపెన్లో టెన్ పర్సెంట్ అప్ టు టెన్ పర్సెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు మొత్తంలో టెన్ పర్సెంట్ తీసుకొని ఇక్కడ బీసీలది లది ఎస్టీల కడుపు కొడతా ఉంటే వాళ్ళ పొట్ట కొడతా ఉంటే మరి మీరు మీరు నార్తన్ అన్నట్టుగా మరి మేము ఎవరు అనాలే ఈ బీసీలు ఇన్ని రోజుల నుంచి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరండి మేము ఎవరు అనాలి మా పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు బా ఇప్పుడే సింగర్ అని చూస్త మరి మేము ఎవరు ఎవరితో మాట్లాడాలి ఇదంతా ఇవి ఇవి లక్ష లక్ష యాభై వేలు చెప్పొచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే ఇట్లా మనం ఎప్పుడు ముచ్చటం కానీ ఇక వచ్చే వచ్చే నెలాఖరులోగా స్పోర్ట్స్ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి సీఎం రేవంత్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును సాధ్యమైనంత త్వరగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ చెప్తా ఉన్నారు తెలంగాణ రూపాయి చెల్లిస్తే తెలంగాణకు నలభై పైసలు వస్తున్నాయి బీసీలు ఓట్లు వేస్తే బీసీలకు ఏమొస్తున్నాయి మరి బీసీలకు వచ్చే ఎమ్మెల్యే పదవులు ఎంత కేవలం వన్ సిక్స్ పర్సెంట్ ఎస్సీలు వేస్తే ఎస్సీలకు ఎంత వస్తుంది ఎస్టీలు ఓట్లు వేస్తే ఎస్టీలకు ఎంత వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రెడ్లు వాళ్ళు ఓట్లేస్తే వాళ్ళకి ఎక్కువ ఎందుకు వస్తుంది ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే మంచిది ఇక్కడనే చక్కగా లేదు చలో ఇవాళ క్యాబినెట్ భేటీ కొత్త రెవెన్యూ ముసాయిదాకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందంట ఉద్యోగులకు డిఏ హైడ్రాకు మరిన్ని అధికారులపై చర్చి నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపులకు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్ర కేబినెట్ భేటీ శనివారం జరగనున్నది సెక్రటేరియట్ లో సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం ముద్ర వేయడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ ఆఫీసర్ల నియామకం హైడ్రాకు మరిన్ని అధికారాల కల్పన మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు చర్చ జరుగుతున్నది దీంతో పాటు ఇంద్రమ్మ కమిటీలు కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలపై చర్చించి క్లారిటీ ఇస్తారని తెలుస్తున్నది ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సందర్భంగా చర్చకు వచ్చిన పెండింగ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది ఇలా కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ భేటీ అయితే ఉంది ఇందులో మూసి నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు గ్రీన్ సిగ్నల్ ఆ ఉద్యోగులకు డిఏ హైడ్రాక్ మరిన్ని అధికారుల పైన చర్చ జరగ అవకాశం ఉందంట సరే చర్చ జరగని ఉంది అయితే ఇప్పుడు మూసి ప్రక్షాళన చేయాలని ఎక్కడ ప్రజలు ఇవ్వరు ధర్నాలు చేయలేదు రైతులు ధర్నా చేస్తుంది మనం ఇస్తానటువంటి బోనస్ గురించి రైతులు ధర్నా చేస్తా ఉంది మనం చేస్తానటువంటి రుణమాఫీ గురించి చేస్తా ఉన్నారు ఈ టాపిక్ ఇచ్చిపెట్టి పెట్టి ఆ టాపిక్ ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా గుస్సాడి కనకరాజు ఇక లేడు ఇక ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల మర్లవాయికి చెందిన గుస్సాడి కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఇక లేరు కొంతకాలంగా అస్తమాతో బాధపడుతున్న ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ తుది తుదిశ్వాస విడిచిండు సవరించాలి సర్కార్కు ఉద్యోగ సంఘ జేఏసీ నేతల విజ్ఞప్తి నష్టపోయిన ప్రతి ఉద్యోగికి న్యాయం చేయాలి స్థానికతను పరిగణలోకి తీసుకొని సర్దుబాటు చేయాలని వినతి సిఎస్ ను కలిసి వినతి పత్రం అందజేసిన నేతలు గత సర్కార్ తెచ్చిన జీవో త్రీ లోని లోపాలను సవరించి ఉద్యోగులకు తమకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సర్కార్కు విజ్ఞప్తి చేశారు ఆ జీవో లోపభిష్టంగా ఉందని ఎంత మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీనియారిటీని పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల నుంచి బలవంతంగా ఆప్షన్లు తీసుకొని బదిలీ చేశారని ఆరోపించారు శుక్రవారం శనివారం ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కో చైర్మన్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు సిఎస్ శాంతి కుమారిని కలిసి వినతి పత్రం అందజేశారు ఇక వంద మందికి డయేరియా సూర్యాపేట జిల్లా చింతలపాలెం డయే చింతలపాలెంలో డయేరియా ప్రబలింది ఈ గ్రామంలోని పలు కాలనీలో రెండు రోజుల్లో వంద మందికి పైగా డయేరియా బారిన పడ్డారు ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి ఇద్దరు చనిపోయారట అయ్యో హైదరాబాద్ ను గ్లోబల్ నంబర్ వన్గా నంబర్ వన్ సిటీగా మారుస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయబోవని వెల్లడి ఇక హైటెక్స్ లో నరెక్ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో షురూ అయింది పేదల ఇండ్లను కూల్చనీయం జైలుకు జైలుకు వెళ్లేందుకైనా రెడీ కిషన్ రెడ్డి మూసీ వద్ద నివసించేందుకు సిద్ధమని వెళ్ళడి ప్రజలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా మూసీ డ్రామాలు బండి సంజయ్ ధర్నా చౌక్లో బీజేపీ మహా ధర్నా చేస్తూ ఉంది అయితే బీజేపీ మహాధరణ చేస్తూ మంచిగానే చేస్తున్నారు కానీ పేదల ఇండ్లను కూల్చనీయం అనే మాట చెప్తా ఉన్నారు ఓ పని ఇప్పుడు మూసీ సుందరీకరణ ఇప్పుడు మీరు గంగా శుద్ధి అని ఈ కార్యక్రమాలు చేసినప్పుడేమో పేదల ఇండ్లు ఊలడే ఎవరికే ఇబ్బంది కాలే వీడికి రాగానే ఇబ్బంది అవుతా ఉందా ఎందుకు ఈ టాపిక్ మంత్రులు మీరు చెప్పాల్సి కూలిస్తే కూల్చురే ఇంకా ఇరవై ఎక్కువ ఇస్తాం మేము ఢిల్లీకేనా గిడ కూసు ఆరు వందల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ సహా ఆరుగు రాష్ట్రు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఘటన ఇగో ఆరు వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి కబ్జా పెట్టిరట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆరు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని హైటెక్ సిటీ నడిబొడ్డున ఉన్న పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల ప్రభుత్వ స్థానానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఓ నిర్మాణ సంస్థకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ అండ్ జీపీఏ చేయడం సంచలనంగా మారింది ఇక చూసుకో గిట్ల కొట్టి ఇంకా ఇంకా చాలా ఇప్పుడు ఏది వై జంక్షన్ ఉందా కుటపల్లి వై జంక్షన్ దగ్గర అదేం అదేం కంపెనీ ఉండే కదన్న ఫినిక్స్ ఫినక్స్ కంపెనీ ఫినిక్స్ ఆ ఓకే మళ్ళా దందా షురు చేసినట్టు చూసుకో కేటీ రామారావు దోస్తా కేటీ రామారావు ఇట్స్ పెట్టి ఇంకో దోస్తు ఇంకో దోస్తు ఎవరుంటే వాళ్ళని వాడతారు ఇక పెంపుడు కుక్కకు ఆస్తిలో టాటా వాటా ఇచ్చిండట సర్వెంట్ వంట మనిషి షేర్లు వంట మనిషికి కూడా షేర్లు ఇచ్చిండు పదివేల కోట్ల రూపాయలతో రతన్ టాటా వీలునామా రాసిండట పెంపుడు కుక్క కూడా ఆస్తిలా వాటా ఇచ్చిపోయిండట టాటా వంట మనిషికి కూడా వంట మనిషికి ఆయన సర్వెంట్లకు అందరికి కూడా వాటాలు గొప్ప వాస్తవానికి ఇప్పుడు ఆ కుక్క ఏం చేసుకుంటుంది అవి దానికి కూడా తెలియదు నువ్వు కుక్క నువ్వు 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 సోపతిగాడు ఎంటుండే సోపతిగాడు అన్నా నీ తన పైసలు అయిపోతాడు కానీ కుక్క పోదు అట్లే ఉంటుంది నువ్వు రోడ్ మీద కూర్చొని బిచ్చమాడుకున్నా అక్కడ పొచ్చి కూర్చుంటుంది నిమ్మరంగా కానీ కుక్క పోదు కుక్కకు నా విశ్వాసం అంటే కుక్క అందుకే కేసీఆర్ గతంలో నేను కావాలి కుక్క లెక్కుంటా అన్నాడు దాని ఉద్దేశం అదే కావాలి కుక్క లెక్కుండి వచ్చింది వచ్చింది ఆయనే మింగు పెట్టిండు ఇంట్లోకి రానియలేవు అది వేరే డౌ అది అది ఓనర్ రకీ లేకుండా చేసి ఇంకో రకమైన కుక్క అది అది వేరే ఇక్కడ పెంపుడు కుక్కకు సంబంధించి రతన్ టాటా మనసు ఎంత గొప్పదో ఆయన ఒక ఒక యంగ్ అబ్బాయిని ఫ్రెండ్గా చేసుకున్నాడు ఆ యంగ్ అబ్బాయిని ఎందుకు చేసుకుండు ఫ్రెండ్గా అంటే ఆ యంగ్ అబ్బాయి చేసిన కార్యక్రమం ఏంటంటే వీధి కుక్కలు యాక్సిడెంట్ పాలు కాకుండా దానికి రేడియం స్టిక్కర్లు వేసుకుంటూ పోతుండే అబ్బాయి పోతా ఉంటే దాన్ని చూసిన టాటా అరే వీనికి మానవత్వం ఉందిరా అని చెప్పి అప్పుడు ఫ్రెండ్షిప్ చేసినడు సంతవన్నాయుడు ఏదో ఉంటుంది అమ్మాయి అబ్బాయి పేరు ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిండు అయితే ఇక్కడ రతన్ టాటా నిజంగా గొప్ప మానవతావాది ఆయన సంపాదించిన ఆస్తి కంటే పంచిపెట్టింది ఎక్కువ ఇక అంబానీలు అదానీలు అయితే ఇక మీ అందరికి తెలుసు మొన్న అదాని వచ్చి వంద కోట్లు ఇచ్చిపోయింది మరి దాని కథ ఏందో దాని మతల ఏందో తెలుస్తలేదు కానీ ఇంకా జర నాలుగు రోజులు అయితే తెలుస్తుంది ఎవడు అడగక ముందుగా తట్టుకుంది తెచ్చి వంద కోట్లు ఇచ్చిపోయిండు రామన్నపేట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ నడుస్తుంది అది వాళ్ళకే ఇస్తున్నారనేది మళ్ళా అది బుచ్చిదే అది ఏదో ఉంటుంది కథ ఆగం చేసిన స్టాక్ మార్కెట్ లక్షల కోట్ల సంపద ఆవిరి ఈ వారంలో ఇరవై లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ మళ్ళీ భారీగా నష్టపోయింది వరుసగా ఐదో సెషన్ లోను నిఫ్టీ సెన్సెక్స్ సూచీలు అయ్యాయి శుక్రవారం ఒక్కరోజే ఆరు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది అమెరికా ఎన్నికల్లో అనిశ్చితి ఇండియన్ కంపెనీల క్యూ రిజల్ట్స్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి సెప్టెంబర్ ఇరవై ఏడున నిఫ్టీ ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఏడును తాకింది ఆ తర్వాత నుంచి ఎక్కడ కోలుకోలేదు సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైం హాయ్ నుంచి సుమారు ఎనిమిది శాతం మేర పడిపోయాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లు ఇవన్నీ ఎరికేనాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెన్సెక్స్ నిఫ్టీ చాలా మంది తెలియదు ఇవ్వని తెలియదు ఇది దేశంలో తొంభై శాతం మంది తెలియదు తెలియదు వాస్తవం తొంభై తొంభై ఐదు శాతం మంది తెలియదు కానీ పైసలు అన్నీ ఉంటాయి మరి అందుకని ఆర్థిక రాజధాని అంటారు ముంబైని ఆర్డర్ నడుస్తుంది అంతా ఎవరిని కాపాడుతున్నారు రికార్డు లేకుండా తప్పులు చేసి మీపై ఎందుకు వేసుకుంటున్నారు అబద్దాలు చెప్తే మీకే నష్టం రిటైర్డ్ ఏజెన్సీ నల్ల వెంకటేశ్వర్లపై కారేశ్వరం కమిషన్ ఆగ్రహం అప్పటి సీఎం స్థాయిలోనే డిజైన్లు ఖరారయ్యాన్న వెంకటేశ్వర్లు ఇక ప్రభుత్వ పెద్దల ఆమోదంతోనే మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజీల అంచనాలు పెంచాల్సి వచ్చిందని కాళేశ్వరం జుడిషియల్ కమిషన్కు రామగుండం రిటైర్డ్ ఏజెన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు రెండు వేల పదహారు మార్చి ఒకటిన మూడు బ్యారేజీలకు సంబంధించిన అంచనాలు రూపొందించారు మేడిగడ్డ బ్యారేజీకి తొలుత ఇరవై ఐదు వందల తొంభై ఒక్క కోట్ల అంచనాలు రూపొందించగా దాన్ని నలభై ఆరు వందల పదమూడు కోట్లకు పెంచారు అన్నారం బ్యారేజీ పదిహేడు వందల ఎనభై ఐదు కోట్ల నుంచి ఇరవై వందల కోట్లకు పెంచారు సుందీల పద్నాలుగు వందల ముప్పై నుంచి ఇరవై వందల కోట్లకు పెంచారు అని వివరించారు ఇట్లా అంచనాలు పెంచుకుంటూ పోయి మొత్తం కడుపు కిందికే దేవుకు కేసీఆర్ ఏం లేకుండా ఇంటోనర్ లేకుండా చేసి ఇంటోనర్ సొంత పెట్టిండు ఆయన తిన్నాడు ఏం బుక్కలే అద్భుతమైన భోజనాలు పంచభక్ష పరమాణాలు తిన్నాడు జగదీశ్వర జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వరూ బరా గౌరారం గౌరారం కాడ ఏట కొడతాడు తెచ్చిండ్రాడేనా పోతే ఇట్లా అనుకుంటా పోతాడు కథం ఇట్లా ఇట్లా అన్నీ ఇట్లా వచ్చేస్త మరక కోసినప్పుడల్లా మేక ఆరు లక్షల ఆరు లక్షల రూపాయలు ఆట తిన్నారంటే ఒకటే నెలలో ఈ ఆరు నెలల మరి ఎంత భోజనం ఎంత కథ పదిహేను మేకలు వస్తాయి గానేశ్వర్ ఏమన్నా జ్ఞానేశ్వరం ఏమైనా సంపాదించిన తర్వాత వట్టిదేనా మళ్ళా ఆయన ఏం పాడు ఏమైనా ఉద్దరం కాలేదా ఉద్దర బిద్దర ఏమైనా ఇస్తాడు ఇస్తాడు అట్లా అట్లేం లేదు అట్లేం లేదు ఈ విషయాన్ని ఇస్తాడు ఇస్తాడు అడిగినోనికి ఇవ్వడం మళ్ళీ ఎవరైతే కావాలంటే మనకి ఇవ్వడం ఇది ఆడకపోతే ఏ కదా ఇది తీసుకొని పో అని చెప్తాడు వారికి ఆ టైప్ మనిషి అన్నట్టు ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇక టిఎస్ఎస్పి పోలీసులకు తాత్కాలిక ఊరట ఎస్ తాత్కాలిక ఊరట లభించింది పాత ఇప్పుడు ఉన్నటువంటి సెలవు విధానం ఏదైతే ఉందో ఇరవై ఆరు రోజులు డ్యూటీ చేసి ఆ తర్వాత ఆ నాలుగు రోజులు సెలవు ఏదైతే ఉందో ఆ విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిరు నిలుపుదల చేసి ఇప్పుడు పాత విధానం పదిహేను రోజులు చేస్తే మళ్ళొక నాలుగు రోజులు ఏదో సెలవు ఉందట ఆ విధానాన్ని తీసుకొస్తారట అది కాదు ఇంకొక 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 కొంచెం అడ్వాంటేజ్ కూడా ఇచ్చిండ్రు వీళ్ళకి చెప్పరాక్చువల్గా ఆ పదిహేను రోజులకొసారి ఉండే వీళ్ళకు పదిహేను రోజులకు పదిహేను రోజులకు పర్మిషన్ ఉంటే దాన్ని ఇప్పుడు ఎనిమిది రోజులకి వారం రోజులకి ఒకసారి రోజులకు చేసిండ్రు చేసేసి సర్క్యులర్ రీఆర్గనైజింగ్ ఆఫ్ స్ట్రెంత్ ఇన్ యాక్టివ్ కాయిస్ రిగార్డెడ్ పర్మిషన్ ఫర్ టీజీఎస్పి పర్సనల్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రిగార్డింగ్ అట ఇన్ కంటిన్యూషన్ టు దిస్ ఆఫీస్ మెమోరండమ్ రిఫరెన్స్ సిటెడ్ ద ఇన్స్ట్రక్షన్ సర్క్యులేటెడ్ ఆర్ కెప్ట్ ఇన్ ఆబ్యన్స్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటే నెక్స్ట్ ఆర్డర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఇప్పుడు ఉన్నటువంటిని ఆఫ్ చేసిరు ఆల్ కమాండెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు కండక్ట్ ద దర్బార్ విత్ ద బెటాలియన్ పర్సనల్ అండ్ ఆప్షన్ దేర్ రిప్రజెంటేషన్స్ గ్రీవెన్సెస్ అండ్ మేక్ స్పెసిఫిక్ రికమెండేషన్ టు ద ఆర్డర్ సైన్ అని చెప్పి అయితే కానిస్టేబుల్లు వాళ్ళ కుటుంబ సభ్యులతోని కూర్చొని మాట్లాడి ఏం ఏమేమి సమస్యలు ఉన్నాయో మాకు వాటిని పరిష్కారం ఏందో రికమెండ్ చేయమని చెప్పి ఒక సర్క్యులర్ ని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన ఇచ్చిండు ఆయన ఇచ్చిండు మరి దీనిపైన వీళ్ళందరూ కూడా చర్చలు పెట్టి ఏది కావాలో మంచి అది చేస్తారు కానీ మొత్తానికైతే ఇగో మలగుసు ఏక్ పోలీస్ పోలీస్ మీరు ఎన్ని చేసినా కూడా ఏక్ పోలీస్ విధానం రావాలి ఏక్ పోలీస్ విధానానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే ఈ కమాండెంట్లు ఆ తర్వాత వీళ్ళందరూ ఆయన పేరేందు ఆయన పేరు పెట్టారు కిషన్ రావ రామకృష్ణ 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 జయంగానే రామగోస అవును అయితే విషయం ఏంటంటే ఆ రామకృష్ణ కమాండెంట్ ఆఫీసర్ మరి రామకృష్ణ గారు ఆయన జయంగా దాపరమైందట విషయం ఏంది ఇక్కడ మనం ఏ పోలీస్ వ్యవస్థ లేకుండా ఎన్ని చేసినా కూడా ఎన్ని చేసినా కూడా ఇప్పుడు దెబ్బ తాకింది దెబ్బ తాకితే దానికి ఇంత ఆయింట్మెంట్ పూసి మంచిగా డేటాలు పెట్టి కడిగి అట్లా చేయాలి అట్లా చేస్తలేరు మీరు దెబ్బ బయటికి కనపడకుండా కట్టుగడుతున్నారు గంతే అంతే ఇది ఎప్పటికైనా పుచ్చిపోయేదే మురిగిపోయేదే కాబట్టి ఏక్ పోలీస్ విధానమే రావాలి ఏక్ పోలీస్ విధానం వస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది లేకపోతే జరగదు అది అమలు చేస్తున్నారు అంటే పక్క రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తారు అమలు చేస్తుంది కర్ణాటక అమలు చేస్తుంది తమిళనాడు ఏం జరుగుతది అంటే వీల ఆధిపత్యం పోతదిగా ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లది వీళ్ళ కొత్త మంది కొత్త మంది ఐపీఎస్ ఆర్ల ఆ మెంటాలిటీ ఉన్నోళ్ళకి అయితే కొంతమంది ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు ఆయన ఖాజిల్లాబాదు ఎక్కడిను దూరం గాన ఎస్పీ ఉంటాడు మేడం ఇన్నే ఉంటది మేడం దగ్గర ఎవడ పని చేయాలేవరో 10 మంది కూల రావాలంటే పైసలు కావాలి వీళ్ళని 10 మందిని దోల్తారండి అట్లాతం ఇగో ఈ టైప్ లో జరుగుతా ఉంటదన్నమాట అయితే తమిళనాడు తర్వాత కర్ణాటకలో పోలీస్ విధానం అమలైతా దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇతరుల తప్పుల్ని భుజాన వేసుకోవద్దు సమస్యలు కొని తెచ్చుకోవద్దు మౌలిక మౌఖిక వివరాలు ఇస్తే చర్యలు తప్పవు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లకు కాళేశ్వరం కమిషన్ హెచ్చరిక ప్రాణైత చేవేల ప్రాజెక్టులో పద్నాలుగు వేల కోట్ల వ్యయం పదమూడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కాళేశ్వరంలో వినియోగం వృధా ఏడు వందల యాభై కోట్లే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు దాకా బ్యారేజీల్లో సమస్యలు అని చెప్పేసి వెంకటేశ్వర్ అంటుండు మహారాష్ట్రలో చెక్ డ్యామ్లకు సీకెండ్ ఫైల్స్ వాడారు అని చెప్పేసి ఈసీ సిఈ చంద్రశేఖర్ అంటున్నాడు కేసీఆర్ కూడా ఇక్కడ ఇంజనీర్లను అంతా ముసలి ముసలి ఎన్నుకుండే పెట్టిండవును రిటైర్ అయిన వాళ్ళని ముసలి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ అని నేనే లేవు 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 లేపుతారు ఆయన టైప్ చేసింది అనుకోరాలి మంత్రిగా ఉండి అలా మాట్లాడడం తగదు ఆ వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం ఈ విషయమై మరోసారి కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచన మంత్రి మాట్లాడిన వీడియోలు వార్తలు తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశాలు జారీ ఈ కేసీఆర్ మాట్లాడిన ఇప్పుడు మంత్రిగా ఉండి అలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి దళితుల సన్నాసు ఆడవాళ్ళని కుక్కలు అన్నాడు ఎవరు మీడియా వాళ్ళని కూర్చుంటే ఏమన్నాడు ఏ ఒక్కో సన్నాసి నీకే వంద మీటర్లు వాతి పెడతా వాతి పెడతా తొక్కి పెడతా అవి వాళ్ళకి వెళ్తే గాని వీళ్ళకి వెళ్ళే అన్నాడు గంతే పటేల్ తరహాలో గాంధీ విగ్రహం గుజరాత్ లోని వల్లభాయ్ ఆ విగ్రహం స్థాయిలో హైదరాబాద్ ఘాట్లో ఏర్పాటు గాంధీ ఐడియాలజీ కేంద్రంగా రూపకల్పన మూసి పునరుజ్జీవనం తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీలు అడ్డు తగులుతున్నాయి గుజరాత్కు పోటీ ఇవ్వబోతున్నామనే ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే ఆ రెండు పార్టీలకు ప్రతిపక్ష హోదా దక్కదు భావోద్వేగ రాజకీయాలు తప్ప పదేళ్లు ప్రధానిగా మోదీ చేసింది ఏంటి ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో రేవంత్ దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ కావాలి వర్సిటీ బిల్లుపై అధికారులకు ఆదేశాలు ఇవాళ క్యాబినెట్ భేటీ ఎజెండాలో రైతు భరోసా ఆ ఉద్యోగుల డిఏలు త్రీ వన్ సెవెన్ జీవో కులగరణ ధరణి అయ్యో కులఘన దిస్తుంది కానీ మళ్ళీ ఇంకా ధరణి ఆర్ఓఆర్ చట్టం మూసి హైడ్రా ఇంద్రమైన్ల పైన నిర్ణయం చేయకూడదు పోతా భయపడాల్సింది లేదు అనుమతులు పొందిన నిర్మాణాలు కూల్చివేత ఉండదు హైడ్రా చర్యలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం రియల్టర్లకు అండగా ఉంటాం ఫ్యూచర్ సిటీలో భాగస్వాములు అవ్వాలి ఇక సరేడ్కో ప్రాపర్టీ షోలో నరెడ్కో ప్రైవేట్ ప్రాపర్టీ షోలో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి అది మంత్రి ఉత్తమ్ మాట్లాడాడు ఇక పేదర ఇల్లు కూల్చడం సిగ్గుచేటు ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే పోరాటం తీవ్రం ఇక మూసిపై రేవంత్ సవాల్ స్వీకరిస్తున్న మూడు నెలలు పేదర ఇళ్లలో ఉంటా సీఎం వచ్చి నిజంగా మూడు నెలలు మూసి నది ఒడ్డున లీడర్లు కష్టం ఉంటారా కష్టం మూడు గంటలు ఉండలేరు మూడు గంటలే ఉండలేరు ఒకే పోలీస్ విధానం అమలు చేయాలి టీజీఎస్పీ పోలీస్ కుటుంబాల డిమాండ్ సచివాలయం ముట్టడి ముట్టడి యత్నం ఉద్రిక్తత కొండాపూర్ యూసుఫ్ గుడిలో ధర్నా టీజీఎస్పీ సర్కులర్ తాత్కాలికంగా నిలిపివేత పిల్లలు భార్యలు ఎన్ని రోజులు సీనియర్ భూ బదలాయింపుల కేసులో రెండు పేర్లు తెరపైకి తొమ్మిది గంటల పాటు అమయ్ కుమార్ విచారణ నేను ఎప్పుడు అనుకున్నా ఈయన పని ఎందుకంటే ఓపెన్ గా చేసి పాత కలెక్టరేట్ కి తీసుకెళ్లి ప్రశ్నించిన ఈడీ త్వరలో మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం థర్టీ అన్నారంలో వెయ్యి భూమికి టెండర్ అమయ్ కుమార్ పై ఈడికి మరో ఫిర్యాదు అంది ఒక్కటేంది వెయ్యి ఈ దుకాణం బంద్ అవుతుందని అనుకున్నాం ఓపెన్ గా చేసింది సార్ ఇలా భూమి సైబర్ వల్ల బతుకులు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ భూములు ఈ భూములు బదలాయించుకొని బతికిందేమో కేటీ రామారావు ఇల్లు ఈ గ్యాంగు బలైందేమో ఈ మంగళ పిల్లాడు అంతే బయలైందేమో మంగళ పిల్లవాడు బయట గ్రూప్ వన్ ఇక్కడ ఇంజనీర్లలో కూడా వాళ్ళే అవుతారు మీరు చూడరి మల్లికా బక్రాల్ అంతా ఇల్లే వాళ్ళు తప్పించుకొని నీట్ గానే ఉంటారు గ్రూప్ వన్ కు తగ్గుతున్న పోటీ వన్ టు ఫిఫ్టీ నుంచి వన్ టు థర్టీ సెవెన్ కి పడిన నిష్పత్తి పరీక్షలు ముగిసేసరికి మరింత మంది గైర్ హాజరు కొత్త ఉపాధ్యాయులు వచ్చాక చాలా స్కూల్లో మిగిలిన టీచర్ల సమస్య అంటావు ఇక మిగిలిపోయారు అట టీచర్లు ఇప్పుడు ఇటువంటి పరీక్ష నిర్వహిస్తే వన్ ఇస్తూ తర్టీ సెవెన్ రాకపోతే ఏమొస్తుంది ఆ ఎల్ఏసి నుంచి వెనక్కి రెండు వేల ఇరవై ఏప్రిల్ ముందు నాటి స్థానాలకు భారత్ చైనా బలగాలు లేపు ఇంత దాన్ని కొట్టుకుని సంపుకునిరి ఈ గల్వాన్లో నీటి వలన అయిపోతుండే రాయడం చదవడం చాలు నీటిపారుదల శాఖలో నియామకాలు పంతొమ్మిది వందల పదిహేను వందల లష్కర్లు రెండు మంది ఎల్పాలర్ అవసరం అనుమతిస్తూ ప్రభుత్వం రాయడం చదవడం వస్తుంది ఆలట నీటిపారుదల శాఖలో నియామకాలు చేస్తా ఉన్నారట ఆరో తరగతి ఏడో తరగతి అంటే తగిలిపోతుంది అంతే మరి అప్పుడు కూడా ఈ టీచర్ల నియామకం ఇదంతా కూడా అవును ఏం సార్ ఏమైనా పనే టీచర్ తెచ్చుకో కాగి తెచ్చుకోవాలంటే అట్లా టీచర్ తెచ్చుకుంటుండే అప్పుడు జడ్పీ ఆధ్వర్యంలో ఉండే కదా తెచ్చుకుంటుండే అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎస్జిటీలకు అది ఎమ్మెల్సీ హక్కు లేదు అవును కారణం ఏంటి అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే ఇప్పుడు ఎజీటీలకు ఎంఏలు ఉంటున్నాయి బీఎడ్లు ఉంటాయి పిహెచ్డీలు ఉంటున్నాయి అన్ని ఉంటున్నాయి అన్ని క్వాలిఫికేషన్లు ఉంటుంది కానీ గతంలో ఏముంటుండే అంటే అప్పుడు అంటే ఆరు తరతో ఏడు తరతూ ఏమిటంటే టీచరా తీసుకో అని చెప్పేసి అన్నారంట దాంతో ఏమైందంటే అప్పుడు డిగ్రీలు లేవు అంటే డిగ్రీ లేక వాళ్ళకి ఎడ్జీటీలకు డిగ్రీలు లేవు కాబట్టి వాళ్ళకు వద్దు అని చెప్పేసి పెట్టిండ్రంట ఆ నిబంధన ఇప్పటి వరకు కొనసాగిస్తారు దాన్ని సవరించాలి అసలు గా నిజంగా ఏంటంటే హెచ్జీటీలు కూడా వాళ్ళు కూడా టీచర్లు టీచర్లు గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ టీచర్లు కూడా ఓటు హక్కు లేకుండా వాళ్ళు టీచర్లుగానే గుర్తింపు లేకుండా అయిపోతుంది ప్రైవేట్ టీచర్లకు ఉన్నది మళ్ళీ ఎమ్మెల్సీ ఓటు టీచర్ ఎమ్మెల్సీలకు ఇవ్వాలి వాళ్ళకు కూడా వాళ్ళు తప్పులు చేస్తే మీ భుజాలపై వేసుకోవద్దు ఓవరాల్ సమాధానాలు చెప్తే చర్యలే మూడు బ్యారేజీలపై స్పష్టమైన సమాధానం ఇవ్వండి ఒరిజినల్ ఎస్టిమేషన్ డబ్బులు ఎందుకు అయింది మాజీ ఎన్సి వెంకటేశ్వర్లపై కాళేశ్వరం కమిషన్ ఫైర్ అయిందట ఫైర్ గారి మీరు ఏమన్నా గారి వాళ్ళందరికి ఎరికే ఎనడో మా పని అవుతుంది కానీ మేము పెట్టినాం ఒక అబ్బా లాలూ ప్రసాద్ యాదవ్ గారి గడ్డి స్కామ్ చేసి ఆయన ఎప్పుడు చేసిరా స్కాము వెనుకటిప్పుడు చేసిండు వెనుకటిప్పుడు చేస్తే తీరా ఆయనకు మోకాల నొప్పులు వచ్చి దావకా యువర్ అండర్ అరెస్ట్ అన్నాడు మంచిదా మంచిది అన్నాడు కదా యువరాజ్ ఉన్నప్పుడు చేస్తే ముసలాయన ఆయన తర్వాత యువర్ అండర్ అరెస్ట్ అని వస్తే ఆ ఓకే అట్లే కానీ అన్నాడు అయిపోయా మళ్ళా అదే దావకాన్లో ఆయన జైలు వేలే ఏముంది ట్రీట్మెంట్ నడుస్తుంది ఢిల్లీకి పిసిసి చీఫ్ అక్కడే రెండు రోజుల పాటు మకం ఏసిసి పెద్దలతో భేటీ టిపిసిసి కార్యవర్గంపై చర్చ జరిగింది బీసీల రాజకీయ యుద్ధం నవంబర్ మూడున మిర్యాల బీసీ గర్జన భారీ బహిరంగ సభ ఎవరి వాటా ఏంటో తెలుసుకుందాం ఓట్లు ఎవరివి రాజ్యం రాజ్యమే ఎవరు లక్షలాదిగా తరలి రావాలని బీసీ లీడర్లు విద్యార్థులకు పిలుపు హాజరు కానున్న ఎమ్మెల్సీలో బీసీల బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు బీసీ చైతన్య వేదిక ద్వారా బీసీ ప్రజల ఖాళీ అట్లొచ్చిపోరి ఎస్ సారీ దక్షిణాదిపై మోడీ అక్కసు మా పనుల్ని నార్త్కు పంపి నా పన్ను మా పన్నుల్ని నార్త్కు కు పంచి పెడుతుండ్రు కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి ఇస్తే కేంద్రం నుంచి నలభై పైసలే ఇస్తుండ్రు పార్టీలను ప్రభుత్వాలను విడగొట్టడం మినహా మోడీ ఏం చేయలే మూసి అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతుండ్రు గుజరాత్కు పోటీ ఇవ్వబోతున్నాం అందుకే హైదరాబాద్ను ఫినిష్ చేసే కుట్ర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది అరెస్ట్ అయ్యేది ఎవరో దీపావళి బాంబుల్ మంత్రుల వార్నింగ్ తో తీవ్ర ఉత్కంఠకి మోయినాబాద్ కేసుకు ఇవ్వలాటికి రెండో ఏడాది మా రెండేళ్ళు ఆ బాంబు తుస్సుం అన్నది తొడిచిపోయింది అది మోయినా బాంబు బాంబు తుస్సుం అన్నది ఏ బాంబు వెళ్తుందో ఏం అర్థమైతుంది మోయినాబాద్ బాంబు కేసులో ఫోన్ ట్యాపింగ్ ఉన్నది ఫోన్ ట్యాపింగ్ ఉంది అటు కేసు ఉంది కదా ఇప్పుడు దా మోయినాబాద్ కేసుకి లింక్ ఉన్నది దా మోయినాబాద్ కేసు కాయిదాలు ప్యాన్ గాలికి ఇట్లా ఇట్లా ఊగుతున్నాయి ఆ స్టేషన్లో పెట్టి ఇట్లా గలట్టు ఇట్లా ఇట్లా ఊగుతున్నాయి ఆ కాయిదాలు ఇక గట్టు మన తన కేసులు ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఈ బాంబులు బాంబులు వేలంటే ఇప్పుడు కేటీ రామారావు అంటు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకో చూసుకుందాం అని చెప్పని అంటున్నాడు తప్పు చేస్తే ఎవడైనా అరెస్ట్ కావాలి కానీ చేయగలుగుతాం ఆమె లేదా అనేది మాకు భయం ఎందుకంటే పబ్లిక్ చెప్తున్నది ఏంటంటే అంత ఒకటే వీళ్ళంతా ఒకటే వాళ్ళు వాళ్ళు ఎందుకు చేసుకుంటారా చేసుకోరు చేసుకొని చూపెడితే లెక్క చేసుకొని చూపెట్టి వాళ్ళ ముగ్గురిని తీసుకపోయి లోపడేస్తే ఈ బాంబులు లేవు బీంబులు లేవు అవే బాంబులు అంతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాంబులు మూడే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అంతే ఆ బోర్డు ఉండే అక్కాది పోయి మిగతా ఈ మూడు బాంబులే ఉన్నాయి ఈ బాంబులు ఇవి ఫెయిల్తేయా పేలేయా అయ్యా ఆఖరికి అగ్గిపెడ నడిచిపోయిందని చెప్తారా దొరకలేదు కదా మరి మొన్న పొంగులేటి నిన్న సీతక్క కామెంట్స్ ల్యాండ్ కబ్జా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ భుజాలు తడుముకుంటున్న గులాబీ బ్యాచ్ రసవత్తరంగా తెలంగాణ రాజకీయాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం మొత్తానికి అయితే మీ సియోల్ టూర్ పక్కకు పోయి ఇది తెర మీదకి వచ్చిందిలే జీవన్ రెడ్డితో మదియాస్ భేటీ కాంగ్రెస్ అభివృద్ధికి జీవన్ రెడ్డి కృషి చేసిండు ప్రభుత్వ పాలనపై అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారనే వ్యాఖ్యలు ఇక మరోవైపు జీవన్ రెడ్డికి మద్దతు ప్రకటించిన జగ్గారెడ్డి ఆయన వెంట తాముంటామని రామయ్యను దర్శించుకున్న గవర్నర్ స్వాగతం పలికిన ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేసిన జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలో తలసేమియా తలసేమియా గురించి కొంచెం అది యాభై పైసలు తంట ఇక మనకు చిల్లర్లే పోవటరుగా ఇక అది వచ్చింది పంచాయతీ ఎక్కువ వసూలు చేసిన పోస్టల్ డిపార్ట్మెంట్ కన్జ్యూమర్ ఫోరం కి వెళ్ళిన మహిళ యాభై పైసలు పోస్టల్ శాఖ ఊహించని శాఖ పదిహేను వేల రూపాయల జరిమాని కన్ యాభై పైసలు అప్పుడు వారిస్తే అయిపోయేది ఐదు రూపాయలు లేకుండా కూడా చాక్లెట్ ఈ దుకాన్లో నేర్పుతారు శాకేట్లు దినబెట్లు పెద్ద పెద్దోళ్ళకు దినబెడతారు వీళ్ళు ఏక్ పోలీస్ ఎక్ స్టేట్ విధానం అమలు చేయాలి కానిస్టేబుల్ భార్యల డిమాండ్ సచివాలయం ముట్టడి ఉద్రిక్తత ఫలించిన కానిస్టేబుల్ భార్యల పోరాటం సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది దగ్గర సిద్ధం రేవంత్ రెడీ అన్న కిషన్ రెడ్డి ఏదో ఆ పక్క పండి చేస్తే మంచిగా ఉండేది ఆయన కూర్చుంటే అయిపో ఈయనే ఉన్నామని చెప్పుకుందాకో రేవంత్ సవాల్ కు రెడీ అన్న కిషన్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ ప్రాజెక్టు కాంట్రాక్టులు మాట్లాడుకోవడానికి వచ్చేల్లిండు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మూసీ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిరట ముందు నన్ను ఇరికించు ఉరికించు అంటున్నాడు సార్ అంటే కాంగ్రెస్ వాళ్ళను కొట్టే రోజులు దగ్గర పడ్డాయట కాంగ్రెస్ ఏమో ఇప్పుడు బలంగా ఉన్నది కేటీ రామయ్య ముందున్న కార్యకర్త అంటా ఉన్నాడు ముందుగా నన్నూరికి తర్వాత వాళ్ళనూరికి ఇద్దు అని చెప్పి చెప్తాడు కానీ కేటీ రామారావు కళ్ళల్లో కొత్త భయం అయితే నిన్నయాల కనిపిస్తుంది కొత్త భయం అయితే కనిపిస్తూ ఉంది మరి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి బాంబు పేల్తదా పేలదా తర్వాత కానీ జైలు పోయినంత పైన ఇప్పుడు అలా చూస్తూ ఉంటే భయం భయం ఆందోళన మాత్రం మంచిగా ఉంటుంది ఆందోళన ఆందోళన ఉంది జరిగినందు మంచిది కనిపెట్టుకొని ఉండరు ఏమైనా విమానాలకి విమానాలు ఎక్కివడగల అలాడా బేగంపేట బేగంపేట కాడికి ఆయనతో తడుక్కుని అవతల పడినా అంటే మళ్ళా చూపిద పంచే జర అట్లా అట్లా తువ్వంట పోతుంటే నజర వేసి పెట్టరు ఇట్లా అది గోడ పెద్దగా ఎట్టి పాడారు ఆ గోడ పెద్దగా అయింది ఇప్పుడు అది ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమైంది అన్న తొందరనే వేస్తాను మరి మీరు మూసి ఎందుకు అడుగుతున్నారు మరి ఫీజు రియంబర్స్మెంట్ అడగనుంటారు మూసి అడుగుతుంది దయచేసి మార్నింగ్ మీరు చూస్తున్న మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని పత్రికలు ఏమైందంటే ఇక గవర్నమెంట్ భజన అందుకే పత్రికలు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉండాలి ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది హస్తం బీసీ ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాలపై అధిష్టాన ఫోకస్ పై ఆరా మూసి పునరుజ్జీవనం పైన చర్చ పీసీసీ కొత్త కమిటీలు ఇందిరాంశ ఇతర అంశాల ప్రస్తావన అన్ని వర్గాలకు అవకాశం దక్కేలా కూర్పు కేసీ అజయ్ మాక్యంతో బట్టి మహేష్ గౌడ్లు విడివిడిగా భేటీ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ మంత్రివర్గ విస్తరణ పైన సస్పెండ్ కొనసాగుతా ఉందట ఢిల్లీలో టూర్ ఇక దక్షిణాదిపై కుట్ర అని చెప్పానంటుండూ సేమ్ తెలంగాణలో బీసీల మీద జరిగిన కుట్రే దక్షిణాదిలో కూడా జరుగుతుంది ఆయన దక్షిణాది అని చెప్తున్న మనకేమిటో బీసీలకు అర్థమవుతా ఉంది ఇక పట్టణాలకు పట్టం ఒకేసారి పంతొమ్మిది పట్ట పంతొమ్మిది పంతొమ్మిది పట్టణాభివృద్ధి సంస్థలకు శ్రీకారం ప్రతి జిల్లా కేంద్రానికి సొబగులు ఇక ప్రత్యేక కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే తొమ్మిది అథారిటీలు తాజాగా ఇరవై ఎనిమిదికి చేరిక ట్గా దేశానికే తలమానికంగా క్రీడా విధానం ఉండాలి నవంబర్ నెలాఖరుకు సిద్ధం చేయాలి రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించేలా ప్రణాళిక అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇలా ఇవాళ కేబినెట్ భేటీ జరగబోతుంది కీలక అంశాలతో ఎజెండా ఉండబోతుందట కొత్త చట్టాలు హైడ్రో ఆర్డినెన్స్ కులగణ పంచాయతీ ఎన్నికలు రైతు భరోసా నివేదికలపై చర్చ ధరణి అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం విచారణ పైన చర్చలు అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జువెలర్స్ మనపురంలో పేదల లైన్లు కూలిస్తే రణరంగమే బాధితులు తిరగబడితే ఎవరు అడ్డుకోలేరు మూసి తీరంలో ఉండడానికైనా సిద్ధమే సీఎం సవాళ్లను స్వీకరిస్తున్నాం బీజేపీ మహాధారణాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ ఇక సీఎం రేవంత్ ఆదేశంతోనే నిఘా లైట్ డిడెక్టర్ టెస్టుకు సిద్ధమా ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ విసురుతుండట ఇక ప్రజల అంచనాలు పెరగడం వల్లే ఓడిపోయామని చెప్పేసి అంటున్నారు మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ వీళ్ళు న్యూస్ లో పెట్టి పై పేరు పెట్టి అక్కడ సర్వర్లు పెట్టి ట్యాప్ చేసినట ఏది నాకు తెలిసిన సమాచారం ఐ అయితే ఎందుకు తెలుసు తెలుసు కదా ఆయనకు ఆయన చేయాలని కాబట్టి ఎవరి కోసం దాస్తున్నారు మీ వాదనలకు ఆధారాలు ఏవి తప్పులు మీరే మోస్తు మోస్తున్నారు మాజీ ఎన్సీ నల్ల వాంగ్మూలంపై జస్టిస్ ఘోష్ అవిడ వీటిలో సమర్పించాలనే ఆదేశం కాళేశ్వరంపై విచారణ ఎల్లుండికి వాయిదా ట్రంప్ గెలిస్తే ముప్పు తప్పదు వెల్లడించిన నోబెల్ ఆర్థికవేత్తలు ఇక కమలాకు మద్దతుగా ఇరవై మూడు మంది లేఖలు ఇక భారత్ ఐటీకి తప్పని కష్టాలు ఫిలిప్ క్యాపిటల్ హెచ్చరిక ఉంటే ఆందోళన వద్దు రియల్టర్లకు అండగా ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిస్తుంది పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజు ఇక లేరు ఇవాళ సొంతూరులో అంత్యక్రియలు సీఎం రేవంత్ సహా పలు ప్రముఖుల సంతాపం ప్రకటించారట గోండుల నృత్యం అది గోండు దానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిండి ఆయన